Ready to move in premium triplets villas at Kollur APR Projects. ప్రధాని మోడీపై ఎన్నికల్లో ఓ ట్రాన్స్జెండర్ పోటీ చేస్తుందని మీకు తెలుసా? ఆమె ఎవరో తెలుసా? నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖిల భారత హిందూ మహాసభకు చెందిన హేమంగి సఖీమాత బరిలో నిలిచారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ లో అల్లు అర్జున్ గెటప్ లా హేమంగి ఉన్నారు. నుదుటి మీద పసుపు, కుంకుమ అలానే ఉందనే చర్చ జరుగుతుంది. గుజరాత్ లోని బరోడా నేటివ్ వడోదరలో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం. రెండు వేల 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వరిగా పట్టాభిషిక్తులయ్యారు. కాగా ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో వారి కుటుంబం ముంబైకి మారిపోయింది. కాగా గొప్ప ఆధ్యాత్మిక పరురాలిగా ఉన్న ఆమె పోటీతో హిందుత్వ నినాదాన్ని ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకు ఇబ్బంది అవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇక ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇటు ఆప్ కానీ అటు ఎస్పీ కానీ సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగిన వారు. దాంతో హిందుత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరమయ్యేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థిని పెట్టడం, అందులోనూ హేమంగి సఖీమాత వంటి వారు పోటీకి ముందుకు రావడంతో అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. బీజేపీ భావజాలంతోనే హిందూ మహాసభ ఉన్న ఎందుకు ప్రధాని మోడీపైనే పోటీ పెడుతుంది అన్నది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఏది ఏమైనా ఎవరి హేమంగ్ సఖీమాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోడీని ఢీ కొనడం అంటే ఆషామాషి కాదు. భీష్ముడి ముందు శిఖండిలా వస్తున్న ఈ హేమండి సఖీమాత ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందోనని యావత్ భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.